విద్యార్థుల విషయంలో అనుచితంగా ప్రవర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ను వెంటనే విధుల నుంచి తప్పించాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేయూవీసీని తప్పించాలంటూ విద్యార్థులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన ఈటల వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని సూచించారు. వీసీ తీరును నిరసిస్తూ రేపు విద్యార్థులు తలపెట్టిన బందుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకమైన విశ్వవిద్యాలయాలను కేసీఆర్ సర్కారు అణచివేస్తోందని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద నీ ఉద్యమ నడిసిందో నీ రాష్ట్రం ఏర్పడదో ఏర్పడే రాష్ట్రంలో ఆ కుర్చీ మీద కూర్చొని ఆ చైతన్యాన్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఆ విశ్వవిద్యాలయాన్ని మొత్తం మూసేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకు రోజులు దగ్గర పడ్డాయి. డిసెంబర్ వరకే నీ ప్రభుత్వం ఉంది తప్ప ఆ తదుపరి లేదు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇట్లాంటి వైస్ ఛాన్సలర్ బానిసలు కొంతమంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పి విర్రవీగుతా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకొని ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు ఆవిష్కరించే ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. విశ్వవిద్యాలయాల్లో అరాచకాన్ని సృష్టించు, భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ వైస్ ఛాన్సలర్ని ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పి కూడా మేము వాళ్ళు డిమాండ్ చేస్తున్న దానికి మద్దతు ఇస్తా ఉన్నాం.